ఇంగొక ప్రపంచాన్ని మీ ముందుకు తీసుకొచ్చి అనుసంధానం చేస్తారు మీ ఇంట్లో మీరు కూర్చోండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇక్కడి నుంచి అమెరికాకు పని చేయండి హైదరాబాద్ లో ఉండే కంపెనీలో పని చేయండి నెలకొక 10 లక్షల రూపాయలు ప్యాకేజ్ తీసుకోండి మిగిలిన సమయం పోయి మీరు హార్టికల్చర్ చేయండి పక్కన సేద్యం చేయండి ఆ డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు అవసరమైతే మండలానికి రెండు ప్రదేశాల్లో వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేస్తా మంచి చెట్లు పెట్టి వర్క్ స్టేషన్లు పెడతా 24 గంటలు ఇంట్లోనే కూర్చుంటే బోర్ కొడుతుంది కాబట్టి నెలకొక 10 రోజులు పోయి అక్కడ పని చేసి ట్రైనింగ్ అవుతారు మీ నాలెడ్జ్ ని పెంచుకుంటారు ఇది కాకుండా మీరు బయట పోవాలంటే హైదరాబాద్ పోవచ్చు అమెరికాకు పోవచ్చు ఎక్కడికి పోవాలన్నా మీ శక్తిని బట్టి మీ తెలివితేటల బట్టి మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ రోజు అమెరికాలో చూసినా ఆస్ట్రేలియాలో చూసినా భారతీయులు ఉన్నారు అందులో మెజారిటీ తెలుగు వాళ్ళు ఉన్నారు అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా ఈ రోజు ఇంకొక మాట కూడా చెప్తున్నాను మీ అందరికీ కరెంట్ ఛార్జీ పెన్షన్ తగ్గిస్తా తగ్గించాలా లేదా జగన్ రెడ్డి పెంచాడా తగ్గించాడా ఎన్నిసార్లు పెంచాడు 8 9 సార్లు పెంచాడు ఇప్పటికి 8 రేపు ఎల్లుండి 9 నెల నెల బాదుడే బాదుడు నడ్డి ఇరిగిపోయే బాదుడు పెట్రోల్ డీజిల్ పెరిగింది పెరిగిందా లేదా పెరుగుతానే ఉందా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా మళ్ళీ ఇవన్నీ కంట్రోల్ కావాలంటే ఎవరు రావాలి తమ్ముళ్ళు తప్పకుండా చేస్తా వినూత్నమైన ఆలోచనతో వస్తా ఇప్పుడు మీ ఊర్లో చెప్తున్నా కొత్త ఆలోచన ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడా ఒకప్పుడు సంస్కరణ గురించి మాట్లాడా ఇప్పుడు మాట్లాడుతున్నా కరెంటు సంస్కరణ తీసుకొచ్చింది నేనే 2000 సంవత్సరంలో తీసుకొచ్చి 2004 మిగులు కరెంటు చేశాను ఈ రోజు నేను ఆలోచించేది ఎండతో కరెంటు వస్తుంది సోలార్ నేనే తీసుకొచ్చా 14 రూపాయలు ఉండే కరెంటు 2 రూపాయలకు వచ్చింది ఆ రోజు చెప్పారు రూపాయి 50 పైసలకు వస్తుందని కరెంటుతో ఎండతో కరెంటు ఉత్పత్తి చేసుకుంటే అదే మరి గాలితో కరెంటు ఉత్పత్తి చేసుకుంటే నీళ్ళతో కరెంటు ఉత్పత్తి చేసుకుంటే పంప్డ్ ఎనర్జీ ద్వారా తమ్ముళ్ళు 2 రూపాయలకే కరెంటు వస్తుంది 2 రూపాయలు కాకపోతే 2.5 రూపాయలు 3 రూపాయలు అవుతుంది ఇది కానీ మీ కార్లన్నీ కానీ ఎలక్ట్రికల్ కార్లు మార్చుకుంటే స్కూటర్లన్నీ ఎలక్ట్రికల్ స్కూటర్లు మార్చుకుంటే లేకపోతే ఆటోలు మార్చుకుంటే గణనీయంగా కాస్ట్ తగ్గిపోతుంది పెట్రోల్ వాడే పరిస్థితి రాదు ఇదే నా ఆలోచన రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా